Go. Thank you.
ఏంటంటే కలర్ కలర్ కళాకారుడు కదా ఒక గుల దాంట్లోంచి అలా వచ్చాం. పెద్దవాళ్ళు అంటూ ఉంటారు వీరికి పిచ్చి ఎవరు పిచ్చే హై పిచ్కి వచ్చేదాకా పిచ్చే. బ్రహ్మానందం టీవీలో పక్కపక్క చెప్పినప్పుడు పిచ్చే అన్నారు అందరూ. ఇప్పుడు అందరూ పిచ్చోళ్ళు అయిపోయారు. ఎవరైనా కూడా ఏ రంగంలో ఉన్నవాళ్ళు ఆ రంగంలో చెరుకు రామారావు అదే బ్యాంకులో జాబ్ చేస్తుంటే ఈ రోజు ఇంత సంస్థ ఉండేది కాదు. ఒక ఒక వృక్షంలాగా ఈ సంస్థని పెంచి పెద్ద చేస్తున్నటువంటి రసార్థం మీకు అందరికీ కూడా వినయపూర్వక కళాభందనాలు. కాసేపు సరదాగా నాలుగు పాటలు విందాం. మరొక పాట నేను ఎక్కువ ఉపోదకాలు చెప్పనండి, అంత టైము లేదు, ఓపిక లేదు, త్వర త్వరగానే ప్రోగ్రాంలోకి వెళ్తాను. ఇది ఒక భక్తి పాటతోటి ప్రోగ్రాం స్టార్ట్ చేసుకుంటే బాగుంటుందని ఈ పాటతో స్టార్ట్ చేశాం. అలాగే మనస్త్రీపురంలో ఫంక్షన్కి వచ్చారు చీఫ్ గెస్ట్గా. అప్పట్లో నేను ఒక కొంత మిత్రులు తీసుకురావడం జరిగింది. మొన్న టీవీలో చూసిన తర్వాత చాలా ఇదనిపించింది. అందరికీ కూడా ఒక సందర్భాన్ని అంటే దగ్గరలో అయింది కాబట్టి కొంచెం ఒకసారి అనుకోవడం అనేది ఇది ఒక పాట. గుండమ్మ కథ సినిమాలో నాగేశ్వరరావు గారి పాట అండి. ఎందుకంటే ఇప్పుడు ఆయన గురించి అనుకుంటాం కాబట్టి ఫస్ట్ ఆయన పాటే పాడాలి. మామూలుగా అయితే రామారావు నాగేశ్వరరావు అంటారు, కానీ ఇవాళ మాత్రం నాగేశ్వరరావు రామారావు అందం బాగుంటుంది. ఒక చక్కటి పాట, ప్రేమ యాత్రలకు అనే పాట అండి. గుండమ్మ కథ సినిమాలో ఘంటసాల గారు రామారావు గారికి నాగేశ్వరరావు గారికి పాడినప్పుడు ఆ ఎయిర్ వేషన్స్ చూపించేవారు, ఇలాగైతే రామారావు గారు సరిపోతుంది అని చెప్పేసి మీకు అందరూ తెలుసు. అలా పాడినప్పుడు బేస్లో పాడిన పాట ప్రేమ యాత్ర. ప్రేమయాత్రలకు బృందావనము కందనవనము
మరొకసారి అందరికీ స్వాగతం పలుచు. ఘంటసాల గారు పాడిన మరొక పాటే రామారావు గారికి. నిన్ను దోచుకుందువటి అప్పుడు మిమిక్రీకి వెళ్దాం. ఈ లోపల కొన్ని పాటలు సోలో అమ్మాయి పడుతుంది.